న్యూస్. హైదరాబాద్ లో నీటి ఎద్దడికి ప్రత్యక్ష ఉదాహరణ డ్రమ్ముల కాలనీ. వినటానికి వింతగా ఉన్న ఆ కాలనీని పిలిచే పేరు అదే. ప్రతి ఇంటి ముందు రెండు మూడు డ్రమ్ములు ఉంటాయక్కడ. కాప్రా డివిజన్ లో ఉన్న డ్రమ్ముల కాలనీ జనాలు నీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. ఒక్కో ట్యాంకర్ 20 ఏళ్లకు నీటిని అందిస్తుంది. దీంతో ట్యాంకర్ వచ్చిన ప్రతిసారి నీటి యుద్దాలే. డ్రమ్ముల కాలనీలో నీటి ఎద్దడిపై మా ప్రతినిధి అరుణ్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. ఏదైనా కాలనీకి ఏం పేరు ఉంటుంది, ఎవరి పేరో పెట్టుకొని పిలుస్తారు, కానీ డ్రమ్ముల కాలనీ అనే పేరు ఉంటుందనే నమ్ముతారా? నిజం. హైదరాబాద్లో ఏకంగా డ్రమ్ముల కాలనీ ఉంది. నీటి కష్టాలకు ఇది ఒక ఉదాహరణ. హైదరాబాద్లో నీటి కష్టాలు ఎదుర్కొన్న తీరుకు ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇక్కడ డ్రమ్ముల కాలనీ అనే పేరుతో ఉంది. ప్రతి చోట ఎక్కడ చూసినా, ఏ ఇంటి ముందు చూసినా డ్రమ్ములే దర్శనమిస్తాయి. దీనికి కారణం హైదరాబాద్లో నీటి ఎద్దడి ఎంత తీవ్రంగా ఉందో అని చెప్పడానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తుంది. ఇక్కడ ఈ 1వ డివిజన్కు సంబంధించినటువంటి ఈ డివిజన్లో నీటి భూగర్భ జలాలు పూర్తిగా ఎండిపోయిన నేపథ్యంలో తాగునీరుకు సంబంధించిన నీళ్లు రాకపోవడం వల్ల వాటర్ ట్యాంకుల మీదే డిపెండ్ అవుతూ ఉంటారు. ఇక్కడికి ఈ కాలనీ వాసులందరూ కూడా ట్యాంకర్ నుంచి వచ్చిన నీళ్ళని మాత్రమే వాళ్ళందరూ ఈ డ్రమ్ముల్లో నింపుకొని కనీసం 10-15 రోజుల పాటు ఆ నీటిని వాడుకునే పరిస్థితి కనిపిస్తుంది. చెప్పడానికి కొంత వింతగా ఉన్నా నమ్మడానికి నమ్మే శక్యంగా లేకపోయినా అది వాస్తవం. ఈ నీళ్ళు 10 రోజుల పాటు ఒక డ్రమ్లో పట్టుకున్న నీళ్లను మాత్రమే వాళ్ళు తాగునీటిగా వాడుతూ ఉన్నారు. మరి వీళ్ళ కష్టాలు ఎలా ఉన్నాయి, వీళ్ళతో మాట్లాడిచ్చే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కాలనీ వాసులతో మీరు చెప్పండి అమ్మా, అంటే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు? చాలా నీళ్ళకి ఇబ్బంది ఉంది. బాగా బోర్ల నీళ్ళు లేవు. పెద్ద బోర్ వేసిర్రు, తీసేసుకుర్రు. మరి నీళ్ళకైతే చాలా కష్టం ఉంది. 6 రోజులకు 7 రోజులకు వస్తుంది నీళ్ళు. గడ్ల మీరు చెప్పమ్మా, నీళ్ళు సవ్యంగా ఉన్నాయా? నీళ్ళు అసలు సవ్యంగా లేవండి. కొనుక్కొని తాగుతున్నాం మేము నీళ్ళు. నీళ్ళు లేక 10-10 రూపాయలకు ఒక చిన్న క్యాన్ వస్తుంది. 10 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చుకొని తాగుతున్నాము. ఇక్కడ బోర్ల నీళ్ళు లేవు. బోర్ ఖరాబ్ అయింది. తీసేసినప్పుడల్లా 2 పైపులు పైన వారేసిపోతున్నారు. హైదరాబాద్కు సంబంధించిన నడి బొడ్డులో నీటి కష్టాలు ఎలా ఉన్నాయనడానికి ఈ విజువల్స్లో చూడవచ్చు. మనం ప్రస్తుతం ఈ ట్యాంకర్ నుంచి తీసుకొచ్చిన నీళ్ళని ఈ బిందెల్లో పట్టుకొని ఇక్కడ నుంచి తీసుకెళ్ళి తమ అవసరాలు వాడుకునే కోసం చేసినటువంటి ఏర్పాట్లు. ఈ ట్యాంకర్ నుంచి వచ్చిన నీళ్ళన్నింటినీ కూడా వాళ్ళందరూ కూడా తీసుకునేలాగా ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళ బిందెల్లో బకెట్లలో ఏది ఛాన్స్ ఉంటే అందులో నీళ్లు పట్టుకొని ఇళ్లలోకి తీసుకెళ్లే ప్రయత్నాలు ఇక్కడ వాళ్ళు చేస్తున్నారు. ఏ ఇంటి ముందు చూసినా కనీసం 2-3 డ్రమ్ములు కనిపిస్తాయి. అందుకే ఈ కాలనీకే ఏకంగా డ్రమ్ముల కాలనీ అనే పేరు వచ్చింది. హైదరాబాద్ 1వ డివిజన్కు సంబంధించినటువంటి మేయర్, దీనికి ఈ హైదరాబాద్ మేయర్ ఎవరైతే బొంతు రామ్మోహన్ ఉన్నారో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ కాలనీలో పరిస్థితి ఇలా ఉంది. ఇక్కడ చాలా రోజులుగా నీటి కష్టాలు చాలా తీవ్ర పరిస్థితుల్లో వీళ్ళు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. గత 2-3 నెలల నుంచే వీళ్ళు నీటి కష్టాలను ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో నీళ్ళ ట్యాంకర్ మీద మాత్రమే డిపెండ్ అయ్యి నీళ్ళ ట్యాంకర్ ద్వారా వచ్చే నీళ్లను మాత్రమే వాళ్ళు అవసరానికి వాడుకునేలాగా వినియోగించుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు వచ్చిన ట్యాంకర్ ఉంది కదా, ఈ ట్యాంకర్ ఎన్ని ఇండ్లు వాడుకోవాలి? 10-15 ఇండ్లు ఉన్నాయి, కానీ మాకు సరిపోతలేవు. ఇంకెక్కువనే ఉన్నాయి. 20 ఇండ్లు దాకా ఉన్నాయి, సరిపోతలేవు మాకు. 10 రోజులు ఇప్పుడు రాక మాకు నీళ్ళు రాక 10 రోజులు అవుతుంది. ఇప్పుడు 20 ఇండ్లు కూడా సరిపోలే. ఇందాక మస్తు కలవడం ఇడ. ట్యాంకర్ కోసం దాదాపు ఉదయం నుంచి 20 ఫోన్లు చేసామని చెప్తున్న ఆయనతో మాట్లాడదాం. మీరు చెప్పండి, అంటే ఏంటి ఈ ట్యాంకర్? గవర్నమెంట్ ట్యాంకరేనా? గవర్నమెంట్ ట్యాంకరే మాకు. గవర్నమెంట్ ట్యాంకరే మాకు ఇది. యాక్చువల్లీ మాకు మొన్న వచ్చేది ట్యాంకర్ ఇది. మొన్న రాలేదు. నిన్న నేను ట్యాంకర్ కాడ పోతే ఇన్స్పెక్షన్ అవుతుంది ఆడ. నిన్న రాలేదు. ఇవాళ మార్నింగ్ నిన్న నుంచి ఇవాళ మార్నింగ్ వరకు 22 కాల్స్ చేసే అతనికి. 22 కాల్ చేస్తే పంపిస్తాను అని చెప్పి 10 o'clock ఏం ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టేసుకున్నాడు. ఇప్పుడు నేను ట్యాంకర్ కాడ పోయి కంప్లైంట్ చేస్తా అంటే ట్యాంకర్ పంపించున్నాకు. ఇది ఇక్కడ జనాల ఘోష. ఇక్కడ చెప్తున్న తీరు అయితే ఒక్కొక్క ఇంటికి కొంతమందికి డివైడ్ చేసుకున్నారు. ప్రతి వాళ్ళు కూడా కేవలం తాగునీరు కోసం జరుగుతున్న యుద్ధం మాత్రమే ఇది. మిగిలిన అవసరాల కోసం సొంతగా ఇళ్లలో ఉన్న బోర్ వాటర్ వాడుకుంటున్నారు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా తమ కష్టాలు ఇక్కడ నుంచి మేము కొత్తగా గెలిపించిన వాళ్ళన్నా ఇప్పటికైనా తమ కష్టాలు తీరుస్తారు అనే ఉద్దేశంతో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ ప్రజలు తమ బాధను వెళ్ళగక్తూ ఉన్నారు. ప్రతి ఇంటి ముందు ఇది ఏకంగా ఏదైనాకైనా ఏ కాలనీ అయినా పేరు చెప్తే ఒక పేరు ఉంటుంది, సుభాష్ కాలనీ లేకపోతే ఇంకేదో కాలనీ అని చెప్తారు. కానీ ఈ కాలనీ కోసం మాత్రం డ్రమ్ముల కాలనీ అనే పేరు పొందింది. దానికి రీజన్ ఏంటంటే నీళ్లు తాగడానికి లేకపోవడం వల్ల నీళ్లు పెట్టుకోవడం కోసం ప్రతి ఇంటి ముందు కనీసం 2-3 డ్రమ్ములు ఉండడం నేపథ్యంలో ఏకంగా ఈ కాలనీకి డ్రమ్ముల కాలనీ అనే పేరు వచ్చింది. ఇక్కడ ఉన్న పరిస్థితి, ఈ నీటి ఎద్దడికి ఇదొక పేరు, ఎంత కష్టాలు ఉన్నాయి, నీటి ఎంత ఇబ్బంది పడుతున్నారనడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరాన్ అనిల్తో అరుణ్ కుమార్, NTV హైదరాబాద్.
గుక్కడి నీటి కోసం రోజుల తరపడి ఎదురు చూపులు. ఎప్పుడొస్తాయో తెలియదు, ఎంతసేపు వస్తాయో తెలియదు. పనులు మానుకుని కుళాయిల వైపు చూడటంతోనే సమయమంతా గడిచిపోతోంది. వందల రూపాయలు పెట్టి ట్యాంకర్ కొందామంటే దొరకని పరిస్థితి. బోడుపల్లోని ఎన్ఐఎన్ కాలనీ వాసుల నీటి కష్టాలపై మా ప్రతినిధి రవికుమార్ గ్రౌండ్ రిపోర్ట్. నగరంలో ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకు 40 డిగ్రీలకు మించినటువంటి ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తూ ఉన్నాయి. కాలు బయట పెట్టాలంటేనే మాడిపోవాల్సిన పరిస్థితి. ఎండలన్నీ ఒకవైపు అయితే గుక్కెడి నీళ్ళు లేక నగరవాసులంతా కూడా అల్లాడిపోతున్నారు. ఒక నగరమే కాదు, నగారు శివర్లలో అయితే ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ప్రస్తుతం మనం బోడుపల్ ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ దాదాపు 10-20 రోజులకు ఒకసారి కూడా వాటర్ వస్తున్నాయని చెప్పేసి ఈ కాలనీ వాసులు అంటున్నారు. ముఖ్యంగా ఒక బిందెడు నీటి కోసం కూడా గంటల తరబడి ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఈరోజు నగరవాసులకు తలెత్తింది. ఎందుకంటే పూర్తిగా భూగర్భ జలాలన్నీ కూడా అడుగంటిపోవడంతో వాటర్ బోర్లలో కానీ లేకపోతే ట్యాప్స్లో కూడా రానటువంటి పరిస్థితి ఎదురైపోయింది. ముఖ్యంగా నగరంలో అవ్వచ్చు లేకపోతే నగర శివారు ప్రాంతాల్లో అవ్వచ్చు చాలా దయనీయంగా మారిపోయినటువంటి పరిస్థితి. గంటలతో అంటే ట్యాప్స్ ఎప్పుడు వస్తాయో తెలియదు, ఎంతసేపు వస్తాయో తెలియక కూడా నల్లల వైపే దిక్కులు చూస్తూ మరీ కూర్చోవాల్సినటువంటి పరిస్థితి తలెత్తింది. అయితే మనం ప్రస్తుతం బోడుపల్లిలో ఉన్నటువంటి ఎన్ఐఎన్ కాలనీలో ఒక ఇండివిజువల్ హోమ్కి వచ్చాము. మరి ఆ ఇంట్లో పరిస్థితి ఏ విధంగా ఉందో చూసుకోవచ్చు మనమే. వాళ్ళంతా కూడా వాటర్ కోసం ఎప్పుడెప్పుడు వస్తాయని చెప్పేసి కూడా బిందులన్నీ పెట్టి ఎదురు చూసినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. ఎలా ఉందండి ఇక్కడ వాటర్ ప్రాబ్లం? ఎప్పుడు వస్తున్నాయి? 20 డేస్కి ఒకసారి వస్తున్నాయండి వాటర్. అవి కూడా ఎక్కువ రావు, అదేదో మామూలుగా సన్నగా పెడతాడు చాలు 1 అవర్ అంతే. చాలా ఎక్కువ ఉంది వాటర్ ప్రాబ్లం. ఒక ట్యాంకర్కి 500, నియర్లీ 1000 వరకు మాకు వాడుకునే వాటర్కి 1000 అవుతున్నాయి. ఇంకా తాగే వాటర్ ఒక 500. ట్యాంకర్స్ 500 అట్లా పోసే వాళ్ళు ఇప్పుడు ఇంకా ఎక్కువ అడుగుతున్నారు వాళ్ళు. అది కూడా మనం ఈరోజు చేస్తే 2-3 డేస్ పట్టవచ్చు. ఒక్కోసారి బోర్ ఖరాబ్ అయింది, అది ప్రాబ్లం ఉందని డిలే అవుతుంది. మనకి ఇక్కడ వాటర్ లేక మనకు చాలా ప్రాబ్లం అవుతుంది. చుట్టుపక్కల అందరూ బోర్లు ఎండిపోయినాయి. మళ్ళీ ఒక్కొక్కరు 900-1000 ఫీట్స్ వేయించుకుంటున్నారు. ఆయన గ్యారంటీ లేదు. ఓన్లీ ఎలక్షన్స్ అప్పుడే కాకుండా ప్రజల అవసరాలను కూడా గమనించి మన నాయకులు చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంపీటీసీ గారైనా ఎవరైనా రోడ్డు సమస్య కానీ వాటర్ సమస్యనే కానీ అసలు ఏది పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరండి. మాకు మేము అడగడానికని గ్రామ పంచాయతీ కూడా వెళ్ళి అడిగినాము. వాళ్ళు ఈ మంత్ నెక్స్ట్ మంత్ చేస్తామని అంటున్నారు, కానీ ఇంతవరకు ఇంకా ఎవరు మాకు ఎలాంటి సహాయం చేయలేదు. ప్రస్తుతంగా ఇక్కడ రెంటల్స్ ఇచ్చిన వాళ్ళు వాటర్ లేవు అనే ఒక ప్రధాన సమస్యతో ఇల్లు కూడా ఖాళీ చేస్తున్నటువంటి పరిస్థితి, మొత్తంగా రూములు కూడా ఖాళీ ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరోవైపు వీళ్ళు వచ్చేటువంటి మేము అద్దెలు కట్టుకోవాలి, మరోవైపు ఈ ట్యాంకర్లకే ఎక్కువ వెచ్చించాలి అని చెప్పేసి వీళ్ళంతా చెప్తా ఉన్నారు. అయితే ముఖ్యంగా ఈ వాటర్ మరీ 20 రోజులకు ఒకసారి వస్తున్నటువంటి వాటర్ను కూడా కనీసం అవసరాలకు కూడా యూజ్ చేసుకునేటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఇదే కాలనీలో పూర్తిగా ట్యాంకర్స్ కోసం అవచ్చు లేకపోతే మంచినీటి కోసం అవచ్చు బిందెలన్నీ కూడా పెట్టుకొని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మేము ఇక్కడ ట్యాంకర్ కోసం ఫోన్ చేస్తే 2-3 రోజులకు ఒకసారి కానీ, మాకు ఇవాళ ఫోన్ చేస్తే రేపు లేదా ఎల్లుండి అన్నట్టుగా ఉన్నారు. ఒక ట్యాంకర్ కోసం మేము బజార్లో ఉన్న 5-6 ఇండ్ల వాళ్ళం వెయిట్ చేసి, మనిషి ఒక డ్రమ్ము వాటర్ 10 బిందెల వాటర్ కోసం అన్నట్లుగా మేము వెయిట్ చేస్తున్నాం. మరి వాటర్ సమస్య మేము పరిష్కరిస్తున్నామని సంవత్సరాలుగా ఇదే పరిస్థితి మేము ఇక్కడ ఎదుర్కోవాల్సిన పరిస్థితి. మరి ప్రభుత్వం ఇప్పటికైనా మాకు వాటర్ సమస్యను తీర్చాలని, మరి ఇంటింటికి వారానికి ఒకసారైనా కనీసం నీటి సరఫరా చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం సార్. మంచినీళ్ళ కోసం అంటే ఇక తప్పదు, ఎంత రేటు ఉన్నా కొనుక్కోవాల్సిందే. 20 రూపాయలకు డబ్బా బయట అయితే వేయించుకోవాలంటే ఇక్కడ ఒక ట్యాంక్ ఉంది, ఆడెళ్ళి తెచ్చుకుంటాము. బింది అయితే 10 రూపాయలు, టిన్ అయితే 12 రూపాయలు అంటున్నారు. మాకు బోర్ వేసుకున్నాము, బోర్ ఎండిపోయింది. ఎండిపోయినాక ఫుల్ ట్యాంకర్ తెయించుకోవాలంటే 200 రూపాయలు, మంచినీళ్ళు తెచ్చుకోవాలంటే 20 రూపాయలు ఒక డబ్బా. ఆరానికి ఒక నల్ల 20-25 రోజులకు ఒకసారి వదిలిపెడతాడు, ఒక గంట. మళ్ళా అల్ల ఓసారి గంట కూడా వదిలాడు, అర్ధ గంట వదిలిపెడతాడు. 20 రోజులకు ఒకసారి విడిచిపెడితే ఏం సరిపోతాయి? సరిపోతలేవు. మేము వాళ్ళ ఇంటికి పోయి అడిగినాం కాబట్టి ఇప్పుడు ఈ 2 వారాల నుంచి 13 రోజులకు విడిచిపెట్టిండు. 13 రోజులకు విడిచిపెట్టాం, మేము ఎక్కువ జనాలు ఉన్నాం కాబట్టి మాకు సరిపోతలేవు. ప్రధానంగా ముఖ్యంగా ఇప్పుడు ఎండుతున్న ఎండలకు తోడు మరోవైపు ఏప్రిల్లోనే ఈ విధంగా పరిస్థితి అంటే రానున్నటువంటి మేలో మరింత దారుణంగా ఉంటుందో. ఇప్పటికే 13-20 రోజులకు వస్తున్నటువంటి వాటర్ ఇంకా రానున్న రోజుల్లో ఏ విధంగా వస్తుందని చెప్పేసి కూడా బోడుపల్ ప్రాంత వాసులు చాలా గుక్కెడు నీటి కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో విలవిల్లాడుతున్నారు. కెమెరామెన్ నర్సింగ్తో రవికుమార్, ఎన్టీవీ హైదరాబాద్.
హైదరాబాద్ లో బోర్వెల్ దందాపై ఎన్టీవీ ప్రసారం చేసిన వరుస కథనాలకు రెవెన్యూ అధికారులు ఉరుకులు పరుగులు తీస్తున్నారు. మేరుపేట త్రివేణి నగర్ సమీపంలో బోరుబావి నుంచి తోడేస్తున్న వైనంపై రెవెన్యూ ఇన్స్పెక్టర్ స్పందించారు. అక్కడికి వెళ్లి బోరును సీజ్ చేశారు. విద్యుత్ అధికారులు కూడా అక్రమ కనెక్షన్ తొలగించారు. నిన్నటిదాకా ట్యాంకర్ల మోతతో హోరెత్తిన త్రివేణి నగర్ లో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో మా ప్రతినిధి అరవింద్ శర్మ అందిస్తారు. హైదరాబాద్ లో నీటి దందాపై ఎన్టీవీ సమర శంఖం పూరించింది. రాజధానిలో విద్యుత్ సేద్యం పేరుతో కనెక్షన్లు తీసుకొని బోరుబావుల నుంచి ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తూ కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు. ఈ అక్రమార్కుల భరతం పట్టేందుకు ఎన్టీవీ నడుం బిగించింది. దీనికి సంబంధించి వరుస కథనాలు ప్రసారమవుతున్నాయి. హైదరాబాద్ శివారులోని మీర్పేట్, వనస్థలిపురం అలాగే సాహెబ్ నగర్ ప్రాంతాల్లో ఇష్టారాజ్యంగా బోరుబావులు వేసి ట్యాంకర్లతో అడ్డగోలుగా నీటిని విక్రయిస్తున్నటువంటి పరిస్థితి. సమ్మర్ సీజన్లోనే వీళ్ళందరూ కూడా కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నటువంటి వైనాన్ని ఎన్టీవీ వరుస కథనాలుగా ప్రసారం చేసింది. దీనిపై స్పందించిన అధికారులు ఉరుకులు పరుగులు తీస్తున్నారు. ప్రస్తుతం మనం సరూర్ నగర్ మీర్పేట ప్రాంతంలోని త్రివేణి నగర్కు ఆనుకొని ఉన్నటువంటి వ్యవసాయ భూమి దగ్గర ఉన్నాం. ఇక్కడ 2-3 నెలలుగా ఈ నీటి దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి పరిస్థితి కనుక ఒక 24 గంటల ముందు కనుక గమనిస్తే ఇక్కడ రోజు ట్యాంకర్ల ద్వారా ఆ బోరు నుంచి నీటిని సరఫరా చేస్తూ కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు. ఒక్కో రోజు 100 ట్యాంకర్ల నుంచి 150 ట్యాంకర్ల వరకు ఇక్కడి నుంచి నీటి సరఫరా జరుగుతోంది. ఒక్కో ట్యాంకర్ నుంచి 800, 1000 అలాగే 1500 రూపాయలు ఆర్జిస్తున్నటువంటి పరిస్థితి. ఈ వరుస కథనాలతో సరూర్ నగర్ రెవెన్యూ అధికారులు ఉరుకులు పరుగులు తీశారు. ఇక్కడికి వచ్చి ఆ బోరును సీజ్ చేశారు. అలాగే ఏదైతే విద్యుత్ బోర్డు ఉందో విద్యుత్ బోర్డును కూడా విద్యుత్ సిబ్బంది ఇక్కడికి వచ్చి దానికి కూడా కనెక్షన్ కట్ చేశారు. 24 గంటల ముందు ఉన్నటువంటి పరిస్థితికి ఇప్పటి పరిస్థితికి మనం చూడవచ్చు అక్కడ ఖాళీ స్థలంలాగానే కనిపిస్తోంది. 24 గంటల ముందు మాత్రం రెగ్యులర్గా ట్యాంకర్లు వస్తూ పోస్తూ ఒక హడావుడి అనేటువంటిది కనిపించేది. ట్యాంకర్ల మూత మోగేటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఖాళీ స్థలం, పక్కన ఉన్నటువంటి షెడ్ మాత్రమే మనకు కనిపిస్తుంది. అలాగే ఇక్కడ చూస్తున్నటువంటి వ్యవసాయ భూములు ఏవైతే ఉన్నాయో ఆ వ్యవసాయ భూములకు ఈ బోరు ద్వారా నీటిని సరఫరా చేస్తామంటూ కనెక్షన్ తీసుకొని ఈ రకంగా అక్రమ దందాను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితే మనకు కనిపిస్తోంది. మరి ఇలాంటి దృశ్యాలు హైదరాబాద్ శివారులో చాలా ఉన్నాయి కాబట్టి వాటిపైన కూడా రెవెన్యూ అధికారులు అలాగే జలమండలి అధికారులు కూడా స్పందించాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. నీటి ఎద్దడితో చాలామంది హైదరాబాద్ వాసులు గుక్కెడు నీటి కోసం అలమటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ వ్యవహారం నుంచి బయటపడాలంటే మాత్రం అధికారులు తక్షణమే స్పందించాలి. ఎలాంటి అక్రమ బోర్లను వెంటనే తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎన్టీవీ కోరుతోంది. మరి ఆ రకంగా ఇంకా ఎక్కడెక్కడ ఇలాంటివి ఉన్నాయో వాటన్నింటినీ కూడా మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం. అక్రమ దందాపై నిన్న ఎన్టీవీ వరుస కథనాలతో అధికారులు స్పందించారు. ఏమనిపిస్తుంది? ఈ నీటి దందాపై ఎన్టీవీ వారు ప్రసారం చేసిన వరుస కథనాలకు అధికారులు స్పందించి ఇక్కడ ఉన్న పక్కన ఉన్న కాలనీలు ఏవైతే త్రివేణి నగర్ కానీ మిగతా కాలనీలకు జరుగుతున్న నీటి కొరతను దృష్టిలో పెట్టుకొని ఎన్టీవీ వారు ప్రసారం చేసిన ఈ వరుస కథనాలకు ఎన్టీవీ వారికి ధన్యవాదాలు చెబుతూ దీనికి స్పందించిన అధికారులు త్వరగా ఇమీడియట్గా దాన్ని రియాక్ట్ అయ్యి ఆ నీటి దందాను ఆపించేసి విద్యుత్ వారికి చెప్పి అది కూడా అక్రమ కనెక్షన్ తొలగించి నీటి దందాను పూర్తిగా ఆపించారు. ఇటువంటి స్పందనకు అధికారులకు థ్యాంక్స్. ఈ విషయాన్ని పూనుకున్న ఎన్టీవీ వారికి మరీ ధన్యవాదాలు. హైదరాబాద్ వాసుల దాహార్తి తీరదు. ఎందుకంటే ఇలా 24 గంటలు భూమి నుంచి నీటిని తోడితే గనక పక్కనున్నటువంటి ప్రాంతాల్లో భూగర్భ జలాలు పూర్తిగా అడిగంటిపోవటం, వాళ్లకు నీరు రాకుండా తీవ్రమైనటువంటి సమస్యలు తలెత్తేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీళ్లపైన కఠిన చర్యలు తీసుకోవాలి, వాల్దా చట్టాన్ని అమలు చేయాలని అందరూ కూడా కోరుతూ ఉన్నారు. కెమెరామెన్ రతన్తో అరవింద్ శర్మ, ఎన్టీవీ హైదరాబాద్.